अस्सलाम वालेकुम नाजरीन, मैं हूँ शेख मज़ार। आप देख रहे हैं SSA के न्यूज़। चलिए देखते हैं आज की अहम खबर। पेद प्रजा पालिक डबल बेड्रूम अने जय तेलंगाणा जय तेलंगाणा जय केसीआर जय केसीआर जय केसीआर कार्यक्रम राष्ट्र మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు టీటీ రామారావు గారు చాలా మంది ఉన్నారు. దయచేసి ప్రభుత్వము ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. పేదవాళ్ళందరూ కూడా ఇల్లించేటువంటి కార్యక్రమము ఇతరత్ర అన్ని రకాలుగా హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయిలో మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన యువనాయకుడు ఈనాటి ముఖ్య అతిథి గౌరవ తారక రామారావు గారు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం రెండోది రెవెన్యూ అధికారులు అందరూ ఇక్కడే ఉన్నారు. మీకు అందరికీ ఏ ఇబ్బంది లేకుండా డ్రా చేసి ఇస్తారు కాబట్టి దయచేసి ఆ డ్రాలో డిప్యూటీ మేయర్ ప్రొసీజర్ గారు స్థానిక శాసన సభ్యులు ముఖా గోపాల్ గారు ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు స్వాగతం పలుకుతూ ఈరోజు మన యొక్క చిక్కడపల్లిలోని వారి రంబడి దండకు సంబంధించినటువంటి పేద ప్రజలు అయితే ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి పేద ప్రజలకు ఆ ఇల్లు తారక రామారావు గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో అనేకమైనటువంటి ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు అన్న తలసాని శ్రీక కార్పొరేటర్ మిత్రుడు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వివిధ రాజకీయ పార్టీల నాయకులకి కార్యకర్తలకి పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు నేను తెలియజేస్తాను. ఈరోజు నిజంగా ఒక పండుగ వాతావరణం. భారతదేశంలో 28 రాష్ట్రాల్లో జరిగినంత పెద్దగా ఈరోజు 18,000 కోట్ల రూపాయలతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఏకైక రాష్ట్రం
తెలంగాణ రాష్ట్రం అనే మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. 18000 కోట్ల రూపాయలతో 272000 ఇళ్ళు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టడమే కాకుండా పేదవాడి మీద ఒక్క పైసా భారం పడకుండా ఈ రోజు ఇక్కడ కూర్చున్న మా అక్క చెల్లెలని ఆడబిడ్డలని అడుగుతా ఉన్నా, మీరెవరికైనా ఒక పైసా ప్రభుత్వం వాళ్ళు అడిగినారా లేక ఇంకెవరైనా అడిగినారా? ఒకసారి ఆలోచించేయండి. రోడ్డుకి 50 మీటర్లు లోపల, అంటే ఇక్కడ మీకు ఇంత ఇంపార్టెంట్ ప్లేస్ పక్కకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, పక్కనే ఇప్పుడే పక్క బస్తీ సోదరులు కూడా చదువుతా ఉన్నారు, మాకు కూడా కట్టియండి, భగత్ సింగ్ వాళ్ళు అడుగుతా ఉన్నారు, మాకు కూడా మాట అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో చాలా మంది పేదలు ఉన్నారన్నారు. వాస్తవమే హైదరాబాద్ లో 100000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాదాపుగా పూర్తయినాయి. తప్పకుండా అందులో అయితే కొన్ని అయితే 15600 ఎవరి వాదన వాళ్ళని చెప్తాం. ఎన్నికలప్పుడు ప్రజలు ఎవరికి ఆశీర్వాదం ఇస్తే వారికి ఇస్తాం. ఎన్నికలు అయిపోయినాక తప్పకుండా అభివృద్ధి తప్ప ప్రజల సంక్షేమం తప్ప ఇంకో పని కానీ ఇంకో పంచాయతీ కానీ అవసరం లేదు. కలిసి వెళ్ళి పనిచేద్దాం. ఇలా శ్రీనివాసరెడ్డి ఫిబ్రవరి 10 ఆయన ఉన్నాడు, తర్వాత 5 ఏళ్ల పాటు రవిచారి ఉంటాడు. కలిసిమెలిసి బ్రహ్మాండంగా అన్నదమ్ములుగా పనిచేసుకుందాం. రాజకీయాల్లో పోటీతత్వం ఉండాలి కానీ అనవసర పంచాయతీ పెట్టుకోవద్దు. ప్రజలు కూడా హర్షించారు కాబట్టి దయచేసి నేను మిత్రులందరినీ కూడా కోరేది ఏమంటే కలిసి కట్టుగా ఎన్నికలు ఉన్నప్పుడు ఎన్నికలను కొట్లాడదాం, ప్రజల ఆశీర్వాదం కోసం పోటీ పడదాం, కానీ పరస్పరం గౌరవించుకుందాం. ఎన్నికలు అయిపోయినాక అభివృద్ధిలో సంక్షేమంలో కేంద్రము రాష్ట్రము అందరం కలిసి నడిస్తేనే మీరిచ్చిన ఓటుకి మీరిచ్చిన ఆశీర్వాదానికి విలువ ఉంటుంది. కాబట్టి కుందాగా రాజకీయాల్లో ముందుకు పోదామని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, పిషన్ ప్రైవేట్ బిల్డర్ కట్టింటే ఒక్కొక్క అపార్ట్మెంట్ కి కనీసం 40-50 లక్షల రూపాయలు ఖరీదు చేసే అపార్ట్మెంట్ ఈరోజు ఉచితంగా మీ చేతిలో పెడుతున్నది రాష్ట్ర ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా. ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని భారతదేశంలోని ఏ నగరంలో కూడా మెల్లగాడు అన్నతోని అదే.